లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ డయాబెటీస్ పై యుద్ధం ప్రకటించిందని లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ క్యాంపు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నట్టు తెలిపారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 25,000 పైగా ప్రజలకు ఉచిత డయాబెటీస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత డయాబెటిక్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో 110 మందికి షుగర్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రపంచంలో డయాబెటీస్ వ్యాధి వేగంగా విస్తరిస్తుందని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి వస్తున్నందున లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ వ్యాధిని గ్లోబల్ కాసెస్ క్రింద గుర్తించి డయాబెటీస్పై యుద్ధాన్ని ప్రకటించి ప్రజల్లో డయాబెటీస్పై అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలని ఆదేశించినందున లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఈ వ్యాధిని అరికట్టడానికి సంవత్సరాంతం 366 రోజులు ఉచిత పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ నుండి నిరంతరాయంగా ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తూ 366 రోజుల్లో పెద్దపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటి వరకు 25,000 మందికి పైగా ఉచితంగా పరీక్షలు జరిపామని తెలిపారు. పెద్దపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ క్యాంపులు ప్రతిరోజు నిర్వహిస్తున్నందున ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఈ లయన్స్ ఇయర్ జూలై 1 నుంచి జూన్ 30 ఈరోజు వరకు ఈ లీఫ్ ఇయర్ మొత్తం అంటే 366 రోజులు డయాబెటిక్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. గ్లోబల్ కాజెస్లో భాగంగా డయాబెటిక్ చాలా వేగంగా విస్తరిస్తుందని చెప్పేసి మా లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అర్మాన్ల రాజిరెడ్డి గారి సూచనల మేరకు ఈ సంవత్సరం మొత్తం కూడా డయాబెటిక్ క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాపు 366 రోజుల్లో ఇది 372వ క్యాంపు. దాపు 24,000 పైచలకు మందికి మేము ఇక్కడ డయాబెటిక్స్ టెస్టులు చేయడం జరిగింది. పెద్దపల్లి మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో విలేజర్స్తో సహా చాలామందికి మేము ఈ ఫ్రీ ఉచితంగా డయాబెటిక్ టెస్టులు చేయడమే కాకుండా వారి ఆహార అలవాట్లు మార్చుకోవడం కోసం లేదా డయాబెటిక్ ఉన్న వారి కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలనే పాంప్లెట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. డయాబెటిక్ అనేది జీవనశైలిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పెరుగుతూ ఉన్నది కాబట్టి ఈరోజు లయన్స్ క్లబ్ దీన్ని తీవ్రంగా తీసుకొని పెద్దపల్లి ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా తీసుకొని ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు మేము చేసిన వాటిలలో దాపు 1,500 నుంచి 2,000 మందికి కొత్తగా డయాబెటిక్ ఉన్నట్లు కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. వారికి మేము మా డాక్టర్ రోహిత్ గారు డయాబెటిక్ క్యాంప్స్ కోఆర్డినేటర్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా కన్సల్టేషన్ ఫీజుతో వారికి కూడా పరీక్షలు చేయించడం జరుగుతూ ఉంది. ఈ లయనిస్టిక్ కేర్లో మేము చేసిన ఈ కార్యక్రమానికి మా పిలుపుకు స్పందించి చాలామంది ముందుకు రావడం జరిగింది. వారందరూ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి సెక్రటరీ వేలుపుల రమేష్, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ బెల్లంకొండ జయపాల్ రెడ్డి, క్లబ్ డయాబెటీస్ క్యాంప్స్ కోఆర్డినేటర్ డాక్టర్ గంప రోహిత్, ఉపాధ్యక్షులు మీసాల సత్యనారాయణ, సీనియర్ సభ్యులు డాక్టర్ పి మల్లేశం, వి తిరుపతిరావు, కావేటి రాజగోపాల్, మట్టారామరెడ్డి, ఏ కుమారస్వామి, కె మహేందర్ రావు, నీలయ్య తదితరులు పాల్గొన్నారు.